ఒకవేళ మీరు కూడా నాలాగే రోజులో ఎక్కువసేపు కూర్చొని పనిచేస్తారు అనుకోండి, ఖచ్చితంగా మనకు ఒక కంఫర్టబుల్ చైర్ అయితే కావాలి. కంఫర్టబుల్ చైర్ లేకపోతే ఈజీగా మనకి వీపు నొప్పి రావడము, నడు నొప్పి రావడము, ఒళ్ళు నొప్పులు రావడము ఈజీగా వచ్చేస్తాయి అనమాట. సో ఖచ్చితంగా ఒక కంఫర్టబుల్ చైర్ యూజ్ చేయాలి. సో చాలామంది నాకు రీసెంట్గా కూడా మెసేజ్ చేస్తున్నారు, బడ్జెట్లో కొంచెం తక్కువ రేట్లో ఇలాంటి మంచి ఆఫీస్ చైర్స్ అని చెప్పనేసి. మీరు గేమింగ్ చైర్స్కి వెళ్ళారనుకోండి, సో గేమింగ్ చైర్స్ లెదర్లో వస్తాయి ఎక్కువ. సో ఏంటంటే హీట్ బ్లాక్ చేస్తే హీట్ అంతా ఆగిపోద్ది అనమాట. మీరు ఒక 1 అవర్ 1/2 అవర్ కూర్చున్నా కూడా మీకు లోపల అంతా వేడి వచ్చేస్తుంది, చెమట పడేస్తుంది అనమాట. సో అలా కాకుండా ఆఫీస్ చైర్స్ ఏంటంటే మీకు మెష్ డిజైన్తో వస్తాయి, సో ఈజీగా ఎయిర్ ఫ్లో కానీ అంతా బాగుంటుంది. సో ఆఫీస్ చైర్స్లో కొంచెం తక్కువ రేట్లో మీకు ఒక మంచి కంఫర్టబుల్ చైర్ కోసం చూసినట్లయితే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. రీసెంట్గా మన ఛానల్ కోసం ఒక చైర్ తెప్పించాను, ఇదే వర్గో ఆఫీస్ చైర్. లుక్ చాలా బాగుంది, ఇందులో 4-5 కలర్స్ దొరుకుతాయి. ఫుల్ బ్లాక్ ఒకటి దొరుకుద్ది, బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఒకటి దొరుకుద్ది, టేల్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఉంటుంది, అండ్ వైట్ అండ్ గ్రే ఉంటుంది. సో దీనిలో నాకు ఆ టేల్ వైట్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది, బట్ అదేమన్నా త్వరగా మార్చిపోద్దేమో అన్న ఆలోచనతో నేను రెడ్ అండ్ బ్లాక్ తెప్పించాను. ఈ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ మన స్టూడియో కూడా కొంచెం నీట్గా సెట్ అవుతుంది, లుక్ బాగుంటుంది చూడడానికి. సో మొత్తానికి అదే తెప్పించాను. సో ఈ చైర్ని ఇంచుమించు ఒక 1 వీక్ నేను చూస్ చేస్తున్నా, 1 వీక్లో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటా, ఇది కొనొచ్చా లేదా, దీనిలో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్లీ ఈ బాక్స్ చూసుకుంటే, బాక్స్ చూడడానికి ఏ విధంగా ఉంటుంది, ఒక పెద్ద బాక్స్లో ఇస్తారు. ఇది కంప్లీట్లీ అసెంబుల్ చైర్ పంపిరి ఇట్లా, అంటే కొన్ని కొన్ని పార్ట్స్ వాళ్ళు ఆల్రెడీ అసెంబుల్ చేసుకుంటారు, రిమైనింగ్ మనం చేసుకోవాలన్నమాట. మీరేం కష్టపడాల్సిన పని లేదు, మీకు యూజర్ మాన్యువల్ కూడా ఉంటుంది బాక్స్లోనే. సో సింపుల్ స్టెప్స్ అన్ని నీట్గా ఉంటాయి. ఫస్ట్లీ మనకి బాక్స్లో బేస్ ఉంటుంది, వీల్స్ ఉంటాయి, దాంతో పాటు హ్యాండిల్స్ ఇచ్చి ఉంటారు సపరేట్గా, అండ్ సీట్ సపరేట్గా ఉంటుంది, అండ్ బ్యాక్ రెస్ట్ సపరేట్గా ఉంటుంది. ఈ 4 పార్ట్స్ సపరేట్ ఇస్తారు, అండ్ గ్యాస్ లిఫ్ట్ కూడా ఇస్తారు. సింపుల్, చాలా ఈజీగా అసెంబుల్ చేసుకోవచ్చు. ఆ గ్యాస్ లిఫ్ట్ తీసుకొని బేస్ స్టాండ్లో పెట్టేసి దాని మీద గ్యాస్ లిఫ్ట్ కవర్స్ కొన్ని ఉంటాయి, వాటిని పెట్టేసామంటే బేస్ అయిపోయినట్టే. అండ్ సీట్ కింద మీకు స్క్రూస్ ఉంటాయి, స్క్రూస్ని ఉడదీయాలన్నమాట. దానికోసం మీకు బాక్స్లో ఎల్కీస్ కూడా ఇచ్చుంటారు. సో ఎల్కీస్ తీసుకొని ఆ స్క్రూస్ని ఓపెన్ చేసి హ్యాండిల్స్ పెట్టి మళ్ళీ స్క్రూస్ బిగించేస్తే హ్యాండిల్స్ సెట్ అయిపోతాయి. సేమ్ బ్యాక్ సైడ్ కూడా, బ్యాక్ రెస్ట్ కూడా అలాగే స్క్రూస్ ఉంటాయి, అవన్నీ ఓపెన్ చేసి బ్యాక్ రెస్ట్ పెట్టేసి స్క్రూస్ లాక్ చేసి సరిపోతుంది. చాలా సింపుల్. ఇది సెట్ మొత్తం తీసుకెళ్ళి ఆ కింద బేసిక్ కనెక్ట్ చేస్తే అయిపోతుంది. నాకైతే ఇంచుమించు ఒక 20 మినిట్స్ టైం పడింది. 20 మినిట్స్లో మీకు ఈజీగా చైర్ అనేది అసెంబ్ల్ అయిపోతుంది. అయితే ఈ చైర్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, ఫస్ట్ నుంచి పైన నుంచి చూద్దాము. ఫస్ట్లీ హెడ్ రెస్ట్ అనమాట. ఈ హెడ్ రెస్ట్ అనేది కంప్లీట్లీ అడ్జస్టబుల్, మనం రొటేట్ చేసుకోవచ్చు హెడ్ రెస్ట్ని. పైకి కావాలంటే పైకి, కింద కావాలంటే కిందకి, మిడిల్లో కావాలంటే మిడిల్కి, మన కంఫర్ట్ బట్టి. మనం ఆనుకునేటప్పుడు మనకి ఎలా కంఫర్ట్ ఉంటుందో అలా సెట్ చేసుకోవచ్చు. పైకి కింద కూడా మూవ్ చేసుకోవచ్చు, 2 and 4 అండ్ కంప్లీట్ రొటేట్ చేసుకోవచ్చు. హెడ్ రెస్ట్ ప్రాబ్లం లేదు, మీకు ఎలా కావాలంటే అలా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బ్యాక్ రెస్ట్. సో ఇది కంప్లీట్లీ మెష్ డిజైన్ అంతా వస్తుంది, మెష్ అనమాట అంతా. సో అంతా హోల్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా ఎయిర్ ఫ్లో అనేది ఉంటుంది, ఎక్కడ హీట్ ఆగిపోవడం కానీ చెమటలు పట్టడం కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు, ఈజీగా ఎయిర్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. అండ్ మెయిన్లీ మీరు తీసుకొచ్చిన డిజైన్ కూడా ఎస్ డిజైన్లో తీసుకొచ్చారనమాట. సో ఎస్ షేప్ వాళ్ళు ఏంటంటే మీరు కూర్చున్నప్పుడు పర్ఫెక్ట్గా మీ బాడీ అలైన్మెంట్కి కరెక్ట్గా ఉంటుంది అనమాట, బాడీ పోస్చర్కి కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఎక్కువసేపు పర్చేసేటప్పుడు డిస్కంఫర్ట్ ఫీలింగ్ అయితే రాదు. ఒకవేళ మీకు అప్పటికి నడు నొప్పి వచ్చింది, కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంది అనుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ మీకు లంబర్ సపోర్ట్ ఇచ్చుంటారు. సో లంబర్ సపోర్ట్ని పైకి కిందకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సింపుల్, మీకు ఎక్కడైతే పెయిన్ వస్తుందో ఆ ప్లేస్లో పెట్టేసుకున్నామంటే అక్కడ కూడా మనకు ఒక సపోర్ట్ లాగా ఉంటుంది. నెక్స్ట్ ఆర్మ్ రెస్ట్. ఇవి మొత్తం ప్లాస్టిక్ బాడీతో వస్తున్నాయి. ఇదేంటంటే మీరు 2 and 4 ముందుకి వెనక్కి మూవ్ చేసుకోవచ్చు హ్యాండిల్స్ని. టేబుల్ మీద కూర్చొని మౌస్ మూవ్మెంట్ చేస్తాను అనుకోండి, దాన్ని బట్టి మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా పెట్టుకోవచ్చు. అండ్ పైకి కింద కూడా మూవ్ చేసుకోవచ్చు, కింద ఒక బటన్ ఉంటుంది, బటన్ నొక్కితే పైకి కిందకి హ్యాండిల్స్ అనేవి మూవ్ అవుతాయి అనమాట. సో మీ ఇష్టం అనమాట, హ్యాండ్ రెస్ట్ని 2 యాక్సిస్లో పైకి కిందకి ముందు వెనక్కి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్లో మూవ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సీట్. సీట్ అంతా కూడా చాలా సాఫ్ట్ కుషన్ ఇచ్చారు. సో కూర్చున్నప్పుడు నాకైతే ఈ 1 వీక్లో ఎలాంటి డిస్కంఫర్ట్ అనిపించలేదు. అంటే కొన్ని ఎట్టుంటాయంటే రాళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటాయి, గట్టిగా ఉంటాయి అనమాట. అట్లయితే లేదు, కొంచెం సాఫ్ట్గానే ఉంది. అండ్ కింద చూస్తే మనకు ఒక మల్టీ లాక్ మెకానిజం ఉంటుంది, అదేంటంటే హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్లీ ఇది లాగే అనుకోండి, హైట్ అడ్జస్ట్ అవుతుంది పైకి కిందకి 2:1 రేషియోలో హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ అంతపాటు ఇది బయటకి ఇట్లా పక్కకు లాగే అనుకోండి, బ్యాక్ మనం టిల్ట్ అవ్వచ్చు అనమాట. అప్ టు 135 డిగ్రీస్ వరకు బ్యాక్ సైడ్ టిల్ట్ అవ్వచ్చు. ఇది చాలా కంఫర్టబుల్ ఉంటుంది. లైక్ మీరు ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేశారు, అలసిపోయారు, కాసేపు అట్లా నడుము వాల్చాలనుకుంటే హెల్దీకి మంత్రం మీకు కొడుకోవాల్సిన పని లేదు. జస్ట్ అలా వెనక్కి వాళ్ళుకొని ఒక 135 డిగ్రీస్లో బెండ్ అయ్యి పడుకోవచ్చు. లేదంటే మీరు ఏమైనా బుక్స్ చదువుతున్నారు అప్పుడు కూడా అట్లా వెనక్కి వాలిపోయి బుక్స్ చదువుకోవచ్చు. చాలా కంఫర్ట్ ఉంటుంది. అండ్ పడిపోద్దామని భయపడాల్సిన పని లేదు, చాలా స్ట్రాంగ్గా ఉంది. అంటే మీరు స్క్రూస్ సరిగ్గా బిగించాలి, మళ్ళీ మీరు స్క్రూస్ సరిగ్గా బిగించలేదంటే పడిపోతే పడిపోద్ది. అసెంబ్లీ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అసెంబ్లీ చేసుకోండి. అండ్ కింద బేస్ కూడా మొత్తం మెటల్ బేస్తో వస్తుంది, వీల్స్ ఎవ్రీథింగ్ మంచి క్వాలిటీ బేస్ అయితే యూజ్ చేస్తారు. అండ్ వీల్స్ కూడా స్మూత్గా మూవ్ అవుతున్నాయి, అక్కడ ప్రాబ్లం లేదు. సరే ఇదంతా చెప్పే బాగానే ఉంది, దీని ప్రైస్ ఎంత? వాహ్, దరిద్రం దరిద్రం. సరే ఇదంతా చెప్పే బాగానే ఉంది, మరి దీని ప్రైసింగ్ ఏంటి? ప్రజెంట్ నేను వీడియో చేస్తున్న టైంలో అమెజాన్లో ఇది 9290 సంథింగ్ ఉంది, 9000 అనుకోండి అప్రాక్సిమేట్లీ. సో 9000 రూపీస్కి ఈ చైర్ కొనుక్కోవచ్చు అంటే మాత్రం ఖచ్చితంగా వర్తనే చెప్తాను. సో ఇంతకుముందు నేను కొంచెం ప్రీమియం సెగ్మెంట్లో కొన్ని చైర్స్ చేశాను. సో అప్పుడు చాలామంది కామెంట్స్ అడిగింది ఏంటంటే తక్కువ రేట్లో 10,000 లోపు ఏదైనా మంచి చైర్స్ ఉంటే చెప్పు అని అడిగారు. సో వాళ్ళకి ఈ చైర్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుద్ది. సో 10,000 లోపు ఒక మంచి ఆఫీస్ చైర్ కోసం, మంచి కంఫర్టబుల్ ఆఫీస్ చైర్ కోసం చూస్తుంటే
ఈ చైర్ మీరు పర్చేస్ చేయొచ్చు. సో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కొనుక్కోవాలనుకుంటే అక్కడి నుంచి కొనుక్కుంటే అంత మంది జనానికి సరిపోతుంది. సో ఫ్రెండ్స్ వాటి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై, చేయండి.